ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు జిల్లాలో చార్జి తీసుకున్నప్పటి నుండి ప్రజలకు సత్వర న్యాయం జరిగేటట్లు చూస్తూ శాంతి భద్రతలు చక్కగా మెయింటైన్ చేయడం వల్ల ప్రజలకు పోలీసు వ్యవస్థపై అపారమైన నమ్మకం గౌరవం పెరిగింది. ఎస్పీ గారి సారథ్యంలో పోలీసులు ప్రజల పట్ల ఎంతో బాధ్యత వహిస్తున్నారు. కానీ కొందరు పోలీస్ అధికారులు చట్టాన్ని దుర్వినియోగం పరుస్తూ అక్రమాలు పాల్పడుతున్నట్లు ఎస్పీ గారి దృష్టికి రాగా అట్టి అధికారులను ఎస్పీ గారు స్వయంగా హెచ్చరించి బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ గారు ఆదేశించినప్పటికీ అట్టి అధికారుల్లో మార్పు రాకపోవడంతో చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్న వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ శాఖలో అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని 9121100226 నెంబర్కు తెలియజేయవలసిందిగా ఎస్పీ గారు పత్రికా ప్రకటన ఇచ్చారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ జరిపి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన 38 మంది పోలీస్ సిబ్బందిని ఒకే రోజు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 పోలీస్ అధికారులను విధుల నుండి తొలగించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కు పిలిచినారు. ఎస్పీ గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు, గౌరవులైన ముఖ్యమంత్రి గారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బంది ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై శాఖాపరమైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే 9121100226 నెంబర్కు తెలియజేయవలసిందిగా కోరడమైనది.